द्विचक्र वाहन चोरी अंतर्राष्ट्र दंगल मुठा अल द्विचक्र वाहन स्वाधीन नमो रिमांड तरलिंपु చిత్తూరు నగరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజయ డైరీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు సీఎం జగన్ విజయ డైరీ అమూల్ డైరీకి అప్పగిస్తూ తద్వారా పాడి రైతులకు అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు ఇప్పటికే అమూల్ సంస్థ ద్వారా 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు రేట్లు పెంచడంతో ప్రైవేట్ సంస్థలు కూడా రేట్లు పెంచిందన్నారు దీంతో పాడి రైతులకు లాభం చేకూరుతుందని చిత్తూరులో అమూల్ డైరీ నెలకొల్పి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు క్రిస్టియన్ మెడికల్ కళాశాల యాజమాన్య మాధ్వర్యంలో గుడిపాల చీలపల్లి వద్ద 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేస్తారన్నారు దీంతో వేలూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే జిల్లా ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందవచ్చున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కలెక్టర్ శబలి శర్మోహన్ జేసీ శ్రీనివాసులు ఆర్డీఓ రాజశేఖర్ ఎల్పీఏ లోకేష్ రెడ్డి జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మొదలియా కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సుధాకర్ చిత్తూరు ఆర్డీఓ రేణుక చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఎల్లుండి అంటే 4వ తేదీ మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డైరీని తిరిగి మూతబడిన విజయ డైరీని తిరిగి రివైవ్ చేయడానికి వస్తున్నారు దాన్ని అమూల్ డైరీ ద్వారా నడపడం జరుగుతుంది ఇప్పటికే అమూల్ డైరీ వచ్చిన తర్వాత రైతులకంతా కూడా 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా రేట్లు పెరిగాయి ప్రైవేట్ డైరీలు కూడా అమూల్ డైరీ పెంచినందువల్ల వాళ్ళు కూడా పెంచక తప్పలేదు కాబట్టి అందరూ కూడా పెంచడం జరిగింది దీనివల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఉండదే కాకుండా ఎక్కువ వారికి లభ్యత ఉన్నంత మేరకు ఎక్కువగా వ్యాపారం కంటే కూడా గడ్డి పెంచి పాడి ఆవులను పెంచుకోవడంలో ఎక్కువ చొరవ చూపిస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం గతంలో కూడా మన జిల్లా దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది పాల ఉత్పత్తిలో ఇప్పుడు కూడా అదే స్థాయికి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా ఎన్నికల హామీల్లో భాగంగా ఈ డైరీని రివైవ్ చేయడం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది శుభ పరిణామం సిఎంసీ కూడా వారు కూడా ప్రదేయతన హాస్పిటల్ కట్టడానికి ఆ రోజు ఫౌండేషన్ ఇస్తున్నారు 300 బెడ్ హాస్పిటల్ అది వస్తే మన వేలూరు పోయే పరిస్థితి లేకుండా అందరూ కూడా ఇక్కడే మంచి వైద్యం లభించే విధంగా పేదలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక సంతోషకరమైన పరిణామం మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏ వాగ్దానం చేస్తే నెరవేరుస్తారో ఆ వాగ్దానాలు చేసేదే కాకుండా హరిశ్చంద్రుడి చరిత్ర మనం కూడా విన్నాము హరిశ్చంద్రుడు మాట తప్పుడు అదే విధంగా ఆ కోవకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమలు ద్వారా మన యొక్క డైరీ ఫారాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాడు చంద్రబాబు ప్రైవేట్ పరంగా చేసినటువంటి అన్నిటిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మళ్ళీ అంకితం చేశారు సంపద అనేది మూడు రకాలైన సంపద
జగన్మోహన్ రెడ్డి మైండ్లో వచ్చింది మన ముఖ్యమంత్రి గారు విద్య అనేది సంపదగా తీసుకున్నాడు అదే విధంగా హెల్త్ ని సంపదగా తీసుకున్నాడు మహిళల కోసమే మహిళలు ఎక్కడ ఉంటే ఏ ఊర్లో ఉంటే ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మహిళల్ని ఎవరు ఆదరిస్తే ఆ ఊరు అభివృద్ధి అవుతుందో ఆ దృక్పథంతోనే ఈ పాడి పశువులంతా కూడా మహిళలే దీన్ని ఎక్కువగా తీసుకుంటారు ఈ పాడి పశువుల వల్ల ప్రతి ఇల్లు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది ఈ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసంతో తీసుకున్నారు ఇది ప్రజలకు అంకితం చేశారు దీనివల్ల ప్రతి మహిళలు కూడా లక్షాధిపతులయ్యే దేంట్లో ఇది ఒక భాగంగా తీసుకున్నారు కాబట్టి ఇది ప్రజలకు అంకితం చేశారు జగనన్న నాడే ప్రజల నాడిగా గుర్తించారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఈ యొక్క సభకి ప్రజలందరూ కూడా తండోపతండాలకు వచ్చి స్వాగతం చెప్పాల్సిందిగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగిందని చిత్తూరు డిఎస్పీ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా చిత్తూరు తవణంపల్లి బంగారుపాళ్యం మండలాల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు అందడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత ప్రాంతాలలో వాహనాల తనిఖీలు చేపట్టామని ఈ నేపథ్యంలో తవణంపల్లి మండలం పట్నం గ్రామ సమీపంలో గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద 1 గంట ప్రాంతంలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తారసపడ్డారని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చిత్తూరు తవణంపల్లి బంగారుపాలెం పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్నది తామేనంటూ చెప్పడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుండి 22 లక్షల విలువ గల 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఇందులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దాయిలతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి గత 6 నెలల్లో ఈ చిత్తూరు సబ్డివిజన్లోను మరియు ఈ చుట్టుపక్కల తవణంపల్లి తర్వాత బంగారుపాలెం ఎక్కడైతే టౌన్ ఉన్నాయో విపరీతంగా దొంగతనాలు ఎక్కువగా ఈ 2-వీలర్ బైకుల దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి దీనికోసం కూడా గత 5 నెలల నుంచి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా నిన్న 1వ తారీఖున కాణిపాకపట్నం బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తవణంపల్లి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక మోటార్ బైక్ రావడం జరిగింది. అతన్ని ఆపి అతన్ని చెక్ చేసి అతని డీటెయిల్స్ అంతా కూడా కనుక్కుంటే అతను కొంచెం అనుమానాస్పదంగా ఉంటే అతను పూర్తిగా త్వరగా ఇంట్రాగేషన్ జరిగింది. ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అతను చుట్టుపక్కల తవణంపల్లి బంగారుపాలెం చిత్తూరు జీడు నెల్లూరు ఎస్ఆర్పురము మొత్తం చుట్టుపక్కల అన్ని మండలాల్లో కూడా ఈ బైకులు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మొత్తం అతను ఆ వ్యక్తి దగ్గర నుంచి 22 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఈ 22 మోటార్ బైకుల వాహనాలు కూడా గత 6 నెలల్లో చేసినటువంటి వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి నేరాలు. వీటి మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. ఇందులో నిన్న అతని దగ్గర నుంచి మొత్తం 22 వాహనాలు సీజ్ చేసి వివిధ మొత్తం మీద 14 ఎఫ్ఐఆర్లు వివిధ పోలీస్ స్టేషన్లో కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఇందులో ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించినటువంటి తవణంపల్లి ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారిని తర్వాత బాలకృష్ణ తర్వాత మిగతా ఇద్దరు సిబ్బంది రాజా సుధాకర్ అనే వాళ్ళు కూడా దీంట్లో బాగా కృషి చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వీరికి అభినందించడం జరిగింది. సార్ గత 6 నెలల్లో 14 చోట్ల ఇతని మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దొంగతనాలు చేసినట్లు. తర్వాత కర్ణాటకలో కూడా ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా మాకు విచారణలో తెలిసింది. సార్ ఇప్పుడు ఇక్కడ పట్టుబడి ముద్దై పేరు ఉండదు కాబట్టి ఇప్పుడు అతను ఇంట్రాగేషన్లో అతను ఎక్కడెక్కడ అఫెండ్ చేసింది ఏ బండి అఫెండ్ చేసింది అక్కడ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి బండి ఈ బండి రెండు కూడా అడిగింది. తమిళనాడు వెహికల్స్ ఈ 22 వెహికల్స్లో తమిళనాడు రిజిస్ట్రేషన్ రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కర్ణాటక రిజిస్ట్రేషన్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వివిధ ప్రాంతాల్లో చేస్తూ ఉండి పట్టుబడి సీసీ కెమెరా మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ జంక్షన్స్ అవసరం ఉందో ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ మళ్ళీ వర్క్ చేసే విధంగా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ చేసి చేసి తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్థోప్లాస్టీ సమ్మిట్ కు హాజరైన టీటీడీ జేఈఓ సదా భార్గవి బర్డ్ డైరెక్టర్ డాక్టర్ రెడ్డప్ప రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సదా భార్గవి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోకుండా పేదవారికి అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యాన్ని టీటీడీ నిధులతో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రి అందిస్తోందని జేఈఓ సదా భార్గవి తెలిపారు. ఆర్థోప్లాస్టీ సమ్మిట్లు ఆధారంగా నిర్వహిస్తుంటారని ఈ సమ్మిట్ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు.
సమ్మిట్కు దేశం నలుమూలల నుండి అనుభవజ్ఞులైన 200 మంది వైద్యులు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ అంటే కనిపించే దేవుడు అన్న ఆమె వైద్యులు ఎంతో క్లిష్టమైన సర్జరీలను ఓపికతో చేసి రోగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చుతో కూడిన ఆపరేషన్లను బర్డ్ ఆసుపత్రిలో తక్కువ ధరకు పేదవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు కలిగి ఉన్నాయని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఇంతటి అత్యాధునిక పరికరాలు లేవని సమ్మిట్కు హాజరైన వైద్యులు తెలిపారు. కరెక్షన్స్ ఆఫ్ నీ, కరెక్షన్స్ ఆఫ్ హిప్ జరిగింది. ఇటువంటి ఒక గొప్ప సమ్మిట్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బర్డ్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇది హిస్టారికల్ ఈవెంట్. ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ వారి టీమ్ వేణుగోపాల్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, డాక్టర్ ప్రదీప్ అండ్ డాక్టర్ దీపక్, ఆల్ దిస్ టీమ్ ఎఫర్ట్స్ మేడ్ ఇట్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఇది దీని ద్వారా దగ్గర దగ్గరగా ఒక 200 పార్టిసిపెంట్స్తో ఈ కాన్ఫరెన్స్ చేయడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగే కాకుండా ప్రజానికానికి కూడా తెలియజేయడం ఏంటంటే, ఎవరికైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాధపడకుండా డైరెక్ట్గా బర్డ్స్కి వచ్చి వాళ్ళ యొక్క వైద్యం చేయించుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ పబ్లిక్ కూడా చేరవేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ని డిజైన్ చేశారు. దీనికి 22 ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి డాక్టర్స్ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎవ్రీ మేజర్ సర్జరీని కూడా సక్సెస్ఫుల్గా కరెక్షన్కి గురి చేసి వారిని చాలా ఆరోగ్యకరంగా ఇంటికి పంపించడం అనేది బర్డ్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇటువంటి కాన్ఫరెన్స్లు ఇంకెన్నో కూడా చేయాలని, దీని అంతటికీ సపోర్ట్ చేస్తున్న చైర్పర్సన్ వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే వెన్నుండి మాకందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటున్న మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ వాళ్ళ వాళ్ళ షేరింగ్ చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు ఇటువంటి స్టేట్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు దాకా బోర్డ్ హాస్పిటల్లో ఈ 40 ప్రయాణంలో జరగలేదు. ఈ 2 జరగడానికి ముఖ్య కారకుడైన ఏవి ధర్మారెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, టీం అందరి తరఫున వాళ్ళ గైడెన్స్లోనే మంచి సమ్మిట్స్, కాన్ఫరెన్స్లు, వర్క్షాపులు, షేర్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఇంకా పెంపొందించుకోవాలని, ఇందాక ఒక పార్టిసిపెంట్ కోరుకున్నట్లుగా ఇదే కాకుండా రీప్లేస్మెంట్సే కాకుండా ఆర్థోప్లాస్టీనే కాకుండా డిఫార్మిటీ కరెక్షన్స్ మీద కూడా కొత్త కొత్త కాన్ఫరెన్స్లు డిజైన్ చేయాలని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసిన నర్సెస్ అండ్ అదర్ స్టాఫ్ ఇన్ ద బోర్డ్ హాస్పిటల్, రియల్లీ అందరినీ కూడా మేమందరం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. దీనికి ఈ 3 కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి దీన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయ డైరీకి సంబంధించిన స్క్రాప్ విక్రయంలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణకి స్థానిక వైసీపీ నాయకులు సిద్ధమేనా అని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికి తలమానికమైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే 33 భూమి మరియు కోట్ల విలువ సామాగ్రి గల విజయ డైరీని అమూల్ సంస్థకి అత్యంత కారు చౌకగా కేవలం 1 కోట్ల రూపాయలకే లీజు కప్పజెప్పడం ఒక ఎత్తైతే, దాదాపు 7 విలువైనటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి స్క్రాప్ను కేవలం 1,40,00,000 విక్రయించడం పలు విమర్శలకు తావుతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ఒక సిండికేట్ లాగా ఏర్పడి ప్రజా సంపదకి గండి కొట్టారని, దీనికి అధికారులు కూడా సంపూర్ణ సహకారం అందించి ఈ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారికి ఈ తుక్కుని కేవలం 1,40,00,000 కప్పచెప్పడంలో చక్రం తిప్పి వారికి లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. వచ్చినటువంటి వాటాల్ని పంచుకోవడంలో గుజిలి వ్యాపారుల మధ్య తేడాలు రావడంతో పత్రికలతో పాటు సామాజిక మాధ్యమాలలో డైరీ అంశం బయటకు వచ్చిందని తెలిపారు. ప్రజా సంపదని కేవలం 1-2 కాంట్రాక్టర్లకు అప్పజెప్పి చక్రం తిప్పడంలో నేతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే, ఇందులో అధికారులు తమ వాటా కోసం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. డైరీ స్క్రాప్ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై
సిబిసిఐడి విచారణ జరిపించాలని సిబిసిఐడి డీజీకి లేఖ రాయడం జరిగిందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్, టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్స్ అధ్యక్షుడు మేషక్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాకే కాకుండా రాయలసీమకే తలమానికమైనటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి స్క్రాప్ ని వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులకి కట్టుబెట్టడానికి కోసమే చెప్పు పెద్ద కుట్ర జరిగింది. దాదాపు 7 కోట్ల విలువైనటువంటి స్క్రాప్ ని టెండర్లు బాహ్య ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా టెండర్లు నిర్వహించి కేవలం 1 కోటి 40 లక్షల రూపాయలకే దీన్ని కట్టబెట్టడం జరిగింది. దీని వెనకాల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కుట్ర ఉంది. దాదాపు 7 కోట్లు విలువైన స్క్రాప్ ని 1 కోటి 40 లక్షల రూపాయలకు అమ్మేసి టెండర్ ద్వారా వీళ్ళు ఒక పద్ధతి లేకుండా ఇప్పుడంతా కూడా గ్లోబల్ టెండర్ చేసిన తర్వాత దీన్ని సైలెంట్ గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే చెప్పి 1 కోటి 40 లక్షల రూపాయలకి అమ్మి ఎవరికి మేలు చేకూర్చాలని చెప్పేసి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, కేవలం 26 మంది టెండర్లు కాంట్రాక్ట్స్ పార్టిసిపేట్ చేశారు, దాంట్లో దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయలకి అప్పజెప్పేశారు. కాంట్రాక్టర్ల మధ్య పంపకాల్లో తేడా వచ్చేసి ఈరోజు ఈ విషయం పత్రికలలో అదేవిధంగా టీవీలలో ప్రధాన వార్తగా వస్తూ ఉంది. ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన, ఈ యొక్క స్క్రాప్ విక్రయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన పూర్తిగా సిబిసిఐడి విచారణ జరిపించాలనేసి మేము సిబిఐడి డీజీ గారికి లెటర్ రాస్తున్నాము. ప్రజా సంపదను అందిని కాడి దోచుకోవడం వీళ్ళు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. 630 కోట్ల విలువైనటువంటి అమూల్ విజయ డైరీని అమూల్కి సంవత్సరానికి 1 కోటి రూపాయలు తీసుకొని చెప్పేశారు. పోనీ ఆ స్క్రాప్ లైనా వదిలిపెడతారేమో అనుకుంటే 8 కోట్ల విలువైన స్క్రాప్ ను 1 కోటి 40 లక్షలకి అప్పచెప్పడం అనేది ఎంతవరకు న్యాయం? దీని వెనకాల పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగింది. దీని వ్యవహారం బయటపడాలంటే దీనిపైన సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విజయ డైరీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఉదయం నగర కమిషనర్ అరుణ పర్యవేక్షించారు. డైరీ ఆవరణంలో శిలా ఫలకం వద్ద టైల్స్ ఏర్పాటు, ప్లాట్ఫామ్ నిర్మాణం, పరిసరాల వద్ద శుభ్రత పనులను కమిషనర్ తనిఖీ చేశారు. భూమి పూజ కోసం చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. డైరీ లోపల ప్రాంతాలు శుభ్రం చేయడంపై నగరపాలక ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులకు సూచనలు ఇచ్చారు. పనులన్నీ సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లో మొబైల్ దొంగతనం చేసిన ఘటన పుమనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పుమనూరు బాలాజీ హాస్పిటల్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడినట్టు ఇద్దరు వ్యక్తులు నాటకమాడారు. బైక్ ఎత్తేందుకు వచ్చిన స్థానికుడు చంద్రశేఖర్ దగ్గర పక్కలో ఉన్న వ్యక్తి న్యూస్ పేపర్ అడ్డుపెట్టి మొబైల్ దొంగతనం చేశాడు. కొంతసేపటికి చంద్రశేఖర్ తన మొబైల్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనాన్ని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం బీఏపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉడిపి పీఠాధిపతి, సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన స్వామీజీ, ఏపీ హైకోర్టు జడ్జ్ శ్యామ్ సుందర్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ శివరామరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆది అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మఠంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.